ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవరీవన్. మరి ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఈబిటెట్ యొక్క ఫైనల్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీటెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా లింక్ ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది, ఏపీటెట్ ఏబిసిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అని ఉంది, ఇక్కడ ఫైనల్ కీస్ అని ఉంది. మనం క్వశ్చన్ పేపర్ కావాలంటే క్వశ్చన్ పేపరు, ఫైనల్ కీ కావాలంటే ఫైనల్ కీ. ఇప్పుడు మనం ఫైనల్ కీ కాబట్టి మనం ఫైనల్ కీ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 21st ఫిబ్రవరి, 22nd ఫిబ్రవరి, 23rd అని. మనం ఏ రోజు డేట్ అయితే దాని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 21st ఆఫ్టర్నూన్ అనుకోండి, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ డౌన్లోడ్ క్లిక్ చేశాను అనుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు టెట్ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, మనం చెక్ చేసుకోవచ్చు టెట్ కీ అనేది ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం క్వశ్చన్ పేపర్ కావాలనుకోండి, మనం ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు క్వశ్చన్ పేపర్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ సేమ్ లేదు, అలాగే క్లిక్ చేసినట్టయితే మన క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏపీటెట్ యొక్క క్వశ్చన్ పేపర్ మనం ఫైనల్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన టెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, గుడ్ బై.